జోషి కొత్తగూడెం. అన్యులు ఎంతో మందిని దేవుళ్ళుగా నమ్ముతున్నారు, క్రైస్తవులు క్రీస్తును దేవుడుగా నమ్ముతున్నారు, హైందువులు వాళ్ళ దేవుళ్ళు అందరినీ ఒక మహాశక్తి నడిపిస్తుందని అంటున్నారు. అన్యులకు అనగా దేవుడు ఎవరో ఖచ్చితంగా తెలియని వారికి క్రీస్తు దేవుడని ఏ విధంగా రుజువు చేయాలి? క్రీస్తు రక్షకుడు, నాయన దేవుడే రక్షకుడు, కానీ క్రీస్తును పంపినవాడు తండ్రిని దేవుడని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అర్థం కావాలంటే యేసుప్రభు అర్థం కావాలి, యేసుప్రభు అర్థం కావాలంటే బైబిల్ అర్థం కావాలి, బైబిల్ అర్థం కావాలంటే మీరు వచ్చి నేర్చుకోవాలి. మీకు అర్థమైందా? ప్రశ్నిస్తే బైబిల్ అర్థం అవుద్దా? 66 పుస్తకాలతో కూడింది, మరి ఎలా కొత్త కూడా అంటున్నావు? కనుక అన్ని జనులు ఎంతోమందిని దేవుళ్ళుగా నమ్ముతున్నారు, క్రైస్తవులు క్రీస్తుని దేవుడుగా, క్రీస్తుని కదా నాయన, క్రైస్తవులు తండ్రిని దేవుడిని నమ్ముతున్నారు. తండ్రైన దేవుడిని నమ్మాలంటే యేసుప్రభు లోకానికి రావాలి, ఆయన వచ్చే తండ్రైన దేవుడిని బయలుపరిచాడు. మరి అతను నమ్మిన తర్వాత బాప్తిసం పొందగానే మన పరిశుద్ధాత్మ దేవుడు పొందుతున్న ఈయనొక ఆయన ఉన్నాడు. మరి వీళ్ళందరినీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మరి బైబిల్ రాయబడింది, మరి దేవుడు చెప్పగా మనుషులు రాశారు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణతో. ఈ ముగ్గురు అర్థం కావాలంటే మీకు బైబిల్ అర్థం కావాలి, బైబిల్ అర్థం కావాలంటే ఒక ప్రసిద్ధ అర్థం కాదు కనుక మీరు కాలేజ్ బైబిల్ టెక్నాలజీ కొత్తగూడెంలో ఉంది. దయచేసి మీరు అక్కడికి వెళ్ళి మరి మీ కోర్సు మీరు చేసుకుంటే మంచిది.